హే ఎవరీవన్ వన్స్ అగైన్ వెల్కమ్ ఆర్ వెల్కమ్ బ్యాక్ టు వీఎస్కే ఈ వీడియోలో మనం డిగ్రీ ఫస్ట్ ఇయర్ సెకండ్ సెమిస్టర్ స్కిల్ డెవలప్మెంట్ కోర్సెస్ గురించి చూద్దాం సో స్కిల్ డెవలప్మెంట్ కోర్సెస్ మనకు చాలా ఉన్నాయి సోలార్ ఎనర్జీ ఫుడ్ ప్రిజర్వేషన్ ఫుడ్ ఆల్ట్రేషన్స్ ఇలా చాలా ఉన్నాయి సో వీటిలోంచి ఏ సబ్జెక్ట్ వాళ్లకు ఏ కోర్స్ అనేది నేను సపరేట్ వీడియోస్ చేశాను టూ వీడియోస్ సో ఆ టూ వీడియోస్ లింక్స్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను లైఫ్ స్కిల్ కోర్స్ అండ్ స్కిల్ డెవలప్మెంట్ కోర్సెస్ ఏవే ఉన్నాయి అండ్ ఎంపీసీఏస్లో మ్యాథ్స్ వాళ్ళకు ఏ కోర్సు ఫిజిక్స్ వాళ్ళకేది జువాలజీ వాళ్ళకేది కంప్యూటర్స్ బాట్నీ కెమిస్ట్రీ సో ఇలా సబ్జెక్ట్స్ ఉన్నాయి కదా ఏ సబ్జెక్ట్ వాళ్ళకు ఏ కోర్స్ అనేది నేను ఇన్ డీటెయిల్గా టూ వీడియోస్ చేశాను సో వీడియోస్ చూడని వాళ్ళు ఒకసారి అయితే చెక్ చేసుకోండి చాలా డీటెయిల్ అయితే చెప్పడం జరిగింది ఆ వీడియోస్లో అండ్ చూసిన వాళ్ళు కూడా ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మళ్ళీ ఒకసారి అయితే చూసుకోండి లింక్స్ నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను రెండు వీడియోస్వి కూడా అండ్ ఇది వచ్చేసి స్కిల్ డెవలప్మెంట్ కోర్స్ ఫస్ట్ కోర్స్ ఇది సోలార్ ఎనర్జీ సో ఇది ఏ సబ్జెక్ట్ అనేది నేను ఆ వీడియోస్లో చెప్పాను సో మీరు దాంట్లో చూసుకోండి అండ్ సోలార్ ఎనర్జీలో మనకు టోటల్గా అయితే త్రీ చాప్టర్స్ ఉన్నాయి అండ్ లాస్ట్ సెమిస్టర్ అంటే ఫస్ట్ సెమిస్టర్లో మనకు ఫైవ్ చాప్టర్స్ ఉన్నాయి ఏ కోర్స్లో చూసినా ఫైవ్ ఉండేవి మనం త్రీ నేర్చుకొని టూ వదిలేసేవాళ్ళం కానీ మనకు బై లక్ త్రీ యూనిట్సే ఉన్నాయి సెకండ్ సెమిస్టర్లో సో ఈ త్రీ యూనిట్స్ నేర్చుకోవాల్సిన అవసరం ఉండదు ఏవైనా టూ మాత్రమే నేర్చుకోవాలి ఎందుకంటే మనకు చాయిస్ కూడా ఉంటుంది కాబట్టి ఇన్ కేస్ మనం థర్డ్ యూనిట్ వదిలేసామనుకోండి థర్డ్ యూనిట్లో నుంచి ఏ క్వశ్చన్ వచ్చినా మనం చాయిస్కి పెట్టేసి ఫస్ట్ యూనిట్ సెకండ్ యూనిట్ క్వశ్చన్స్ రాసుకోవచ్చు సో అలాగా యూనిట్ త్రీ అయితే కంప్లీట్గా వదిలేయండి యూనిట్ త్రీ కంప్లీట్గా వదిలేసినా కూడా మనకైతే అవుట్ ఆఫ్ మార్క్స్ అయితే గ్యారంటీగా వస్తాయి సో నేను మోడల్ పేపర్స్ అనేవి కూడా రిలీజ్ చేస్తాను వన్ బై వన్ అంటే ఫస్ట్ సోలార్ ఎనర్జీ చెప్పాను కదా నెక్స్ట్ వేరే కోర్సెస్ ఉన్నాయి కదా సో ఆ కోర్సెస్ అన్నీ కూడా నేను డైరీ టెక్నాలజీస్ ఇలా ఉన్నాయి కోర్సెస్ సో ఆ కోర్సెస్ అన్నీ కూడా వన్ బై వన్ వీడియోస్ అయితే చేస్తుంటాను అండ్ మోడల్ పేపర్స్ కూడా రిలీజ్ చేస్తాను అండ్ ఎగ్జామ్కి వన్ డే బిఫోర్ ఇంపార్టెంట్ క్వశ్చన్ పేపర్ రిలీజ్ చేస్తాను సో దాంట్లో నుంచి ఎయిటీ పర్సెంట్ క్వశ్చన్స్ అయితే వస్తాయి ఓకే అండ్ కమింగ్ టు దిస్ వీడియో యూనిట్ వన్ యూనిట్ టూ యూనిట్ త్రీ ఉన్నాయి మనకు యూనిట్ వన్ సోలార్ రేడియేషన్ సో యూనిట్ వన్లో ఉన్న టాపిక్స్ అన్నీ కూడా చాలా ఈజీగా ఉన్నాయి నేను ఒకసారి అయితే చూసుకున్నాను అండ్ యూనిట్ టూలో సోలార్ థర్మల్ సిస్టమ్ సో దీంట్లో ఇంకా చాలా ఈజీగా ఉన్నాయి సోలార్ కుక్కర్స్ హాట్ వాటర్ గ్రీన్ హౌస్ డిస్టిలేషన్ డ్రయర్స్ సో ఇలా అన్నీ మనకు తెలిసిన టాపిక్స్ ఉన్నాయి కొంచెం వరకు అయితే సో యూనిట్ థర్డ్ చూస్తే కంప్లీట్లీ డిఫరెంట్గా ఉంది ఇది ఫోటో వాళ్ళ టైక్ సిస్టమ్ అని సో ఇది కొంచెం మనకు డిఫికల్టీగా అనిపిస్తుంది సో ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు యూనిట్ త్రీ కూడా చూసుకోండి డౌట్ లేకుండా అవుట్ ఆఫ్ మార్క్స్ వస్తాయి అండ్ యూనిట్ త్రీ మాకు అవసరం లేదు డిఫికల్ట్గా ఉంది అనుకున్న వాళ్ళు యూ కెన్ గో విత్ యూనిట్ వన్ అండ్ యూనిట్ టూ అట్ ద సేమ్ టైమ్ యూనిట్ త్రీలో కూడా కొన్ని యూజీ టాపిక్స్ ఉన్నాయి బ్యాటరీ ఛార్జెస్ కానీ డొమెస్టిక్ లైటింగ్ స్ట్రీట్ లైటింగ్ వాటర్ పంపింగ్ అని సో ఇలా ఓవరాల్గా యూనిట్ వన్ అండ్ యూనిట్ టూలోని ఇంపార్టెంట్ టాపిక్స్ విత్ ఆన్సర్స్ అయితే నేను ఈ మీకు ప్రొవైడ్ చేస్తాను సో ఫ్రెండ్స్ యూనిట్ వన్ సోలార్ రేడియేషన్ లో టాపిక్స్ వైజ్ అండ్ ఆన్సర్స్ కూడా ఇక్కడ ఇచ్చాను సో ఫస్ట్ టాపిక్ వచ్చేసి సన్ యాజ్ ఏ సోర్స్ ఆఫ్ ఎనర్జీ అంటే ఈ టాపిక్ మీద మన క్వశ్చన్ ఎలాగైనా రావచ్చు ఇంకా మనకు క్వశ్చన్ ఫామ్స్ అంటే తెలుసు కదా వాట్ వేరు హూ వెన్ ఇలా యాడ్ చేసేసి క్వశ్చన్స్లో ఇచ్చేస్తారు వాట్ హౌ సన్ యాక్ట్ యాజ్ ఏ సోర్స్ ఆఫ్ ఎనర్జీ అని అలా ఎలాగైనా ఇవ్వని క్వశ్చన్ మాత్రం క్వశ్చన్లో సన్ యాజ్ ఏ సోర్స్ ఆఫ్ ఎనర్జీ ఉంటే మీరు ఈ ఆరెంజ్ కలర్లో కనిపిస్తున్న టాపిక్ రాస్తే చాలా ఓకే సో ఇలాగైతే నేను ఇక్కడ ఇచ్చాను అండ్ దెన్ సెకండ్ వచ్చేసి సోలార్ రేడియేషన్స్ సోలార్ రేడియేషన్ అంటే ఏంటి దాంట్లో ఉన్న బేసిక్ ప్రిన్సిపల్స్ ఏంటి అనేది అండ్ దెన్ సోలార్ రేడియేషన్ అట్ ద ఎర్త్ సర్ఫేస్ అండ్ మెజర్మెంట్ ఆఫ్ సోలార్ రేడియేషన్ పైరో హెలియోమీటర్ సో ఇది వచ్చేసి ఒకటి పైరో హెలియోమీటర్ ఉంది అండ్ ఇంకోటి వచ్చేసి స్పైరాను మీటర్ అని ఉంది సో రెండు ఉన్నాయి రెండు రావచ్చు మనకు రెండైనా ఇవ్వచ్చు రెండిట్లో ఏదైనా ఒకటైన ఇవ్వచ్చు సో ఒకటి షార్ట్ ఇస్తే ఒకటి ఎస్సేగా అయితే ఖచ్చితంగా ఇస్తారు అండ్ వన్ మోర్ థింగ్ ఫ్రెండ్స్ ఇక్కడ ఉన్న క్వశ్చన్స్ మీరు అన్నీ నేర్చుకోవాలి వర్డ్ టు వర్ట్ అయితే నేను చెప్పాను మీకు ఈజీగా అనిపించిన పాయింట్స్ని పికప్ చేసుకొని ఒక నోట్స్ లాగా అయితే రెడీ చేసుకోండి ఇక్కడ నేను మ్యాక్సిమం అయితే చాలా డేటా ఇవ్వడానికే ట్రై చేశాను ఎందుకంటే మీకు ఈజీగా అనిపించే పాయింట్స్ని మీరు తీసుకొని దానిని మీరు రాసుకోవచ్చని నేను ఇక్కడ మీకు చూజబుల్గా ఉండడానికి ఎక్కువ అయితే ఇచ్చాను ఆన్సర్ లాంగ్ ఇచ్చాను ఓకే And then uh, pyre uh, pyrheliometer working and construction, and then pyrometer working and construction, sunshine recorder, prediction of available solar radiation. సోలార్ ఎనర్జీ ఇంపార్టెంట్ సో ఫ్రెండ్స్ మీరు స్క్రీన్ షాట్స్ అయినా తీసుకోండి లేకుంటే వీడియో పాస్ చేసే నేర్చుకోండి పీడిఎఫ్ ఇవ్వడానికి అయితే అవ్వట్లేదు ఫ్రెండ్స్ దానికి సపరేట్ లింక్స్ రెడీ చేసుకోవాలి అదంతా కొంచెం డిఫికల్ట్ ప్రాసెస్ ఉంది సో దీనిలోనే మీరు అడ్జస్ట్ అయ్యి స్క్రీన్ షాట్స్ అయితే తీసుకోండి స్టోరేజ్ ఆఫ్ సోలార్ ఎనర్జీ ఖచ్చితంగా ఇవే వస్తాయి ఫ్రెండ్స్ ఎగ్జామ్కి మీరు క్వశ్చన్ ఎలాగా అలా అనేమి ఆలోచించొద్దు వాట్ హౌ సోలార్ ఎనర్జీ స్టోరేజ్ వర్క్స్ అని అలా ఇచ్చారనుకోండి ఇక్కడున్న ఈ టాపిక్ రాసుకోవచ్చు మీరు సో క్వశ్చన్ ఎలాగైనా రాండి క్వశ్చన్లో స్టోరేజ్ ఆఫ్ సోలార్ ఎనర్జీ ఉంటే ఈ టాపిక్ రాసేయాలి ఓకే సో ఈ మార్క్స్ ఎగ్జామ్స్కి యాడ్ అవుతాయని కూడా చాలామంది అడుగుతున్నారు సో నేను సపరేట్ వీడియో చేస్తాను సెమిస్టర్ వన్ ఎగ్జామ్స్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత మనకు క్లారిటీ వస్తుంది ఎందుకంటే ఎవ్రీ ఇయర్ కొన్నిసార్లు చేంజెస్ అవుతున్నాయి కాబట్టి సెమిస్టర్ వన్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత నేను సపరేట్ వీడియో చేస్తాను ఈ లైఫ్ స్కిల్ అండ్ స్కిల్ డెవలప్మెంట్ కోర్సెస్ మార్క్స్ యాడ్స్ అవుతున్నాయా లేదా అనేది అండ్ యూనిట్ టూ సోలార్ థర్మల్ సిస్టమ్ ప్రిన్సిపల్ ఆఫ్ కన్వర్జేషన్ ఆఫ్ సోలార్ రేడియేషన్ ఇంటూ హీట్ కలెక్టర్స్ యూజ్డ్ ఫర్ సోలార్ థర్మల్ కన్సర్వే కన్వర్జన్ సో ఇక్కడ నేను ఫోర్ అయితే ఎగ్జాంపుల్గా రాశాను ఫ్లాట్ ప్లేట్ ఎవాక్యులే ఎవాక్యుయేటెడ్ ట్యూబ్ కలెక్టర్ కంపారిజన్ ఆఫ్ ఫ్లాట్ ప్లేట్ అండ్ ఎవాక్యుయేట్ ట్యూబ్ కలెక్టర్ పాలిమర్ ఫ్లాట్ ప్లేట్ కలెక్టర్ సో ఫోర్ ఎగ్జాంపుల్స్గా అయితే రాశాను అండ్ ఈ ఫోర్లో వచ్చేసి ఫ్లాట్ ప్లేట్ కలెక్టర్ మీద సపరేట్ క్వశ్చన్ రావచ్చు సో ఇది ఇంపార్టెంట్ And then concentrating collectors, solar thermal power, types of concentrating solar thermal power plants, linear concentrating system, solar power towers, solar dish, linear concentrating system. అండ్ దెన్ సోలార్ కుక్కర్స్ సో సోలార్ కుక్కర్స్ మీద నైంటీ పర్సెంట్ షార్ట్ క్వశ్చన్ వస్తుంది సో ఇక్కడ ఉన్న మీరు ఆన్సర్ రాస్తే సరిపోతుంది ఇక్కడ చూడడానికి మీకు త్రీ లైన్స్లో అనిపించవచ్చు మనం నార్మల్గా రాస్తే మాత్రం ఇది ఖచ్చితంగా ఒక టెన్ లైన్స్ అయిన అవుతుంది అండ్ దెన్ సోలార్ హాట్ వాటర్ సిస్టమ్ సోలార్ డ్రయర్స్ సోలార్ డిస్టిలేషన్ సోలార్ గ్రీన్ హౌస్ సో నేను లాస్ట్లో చెప్పాను కదా ఈ డ్రయర్స్ డిస్టిలేషన్ గ్రీన్ హౌస్ అండ్ సోలార్ కుక్కర్ సో ఇవి వీటిలో నుంచి ఒక టూ షార్ట్ క్వశ్చన్స్ అయితే వస్తాయి సో ఇలాగైతే మనకు యూనిట్ వన్ అండ్ యూనిట్ టూ టాపిక్స్ కవర్ అవుతాయి అండ్ యూనిట్ వన్ యూనిట్ టూ నుంచి మనకు ఖచ్చితంగా ఎగ్జామ్కి వస్తాయి వన్ మోర్ థింగ్ గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ ఎగ్జామ్కి వన్ డే బిఫోర్ ఆర్ టూ డేస్ బిఫోర్ నేను ఇంపార్టెంట్ క్వశ్చన్ పేపర్ రిలీజ్ చేస్తాను సో దాంట్లో నుంచి ఎయిటీ పర్సెంట్ క్వశ్చన్స్ అయితే రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి సో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకౌన్ క్లిక్ చేసి పెట్టుకోండి నేను పేపర్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్ లిస్ట్ ఇలాంటివి ఎవ్రీ డే రిలీజ్ చేస్తూ ఉంటాను మీకు యూస్ఫుల్గా అయితే ఖచ్చితంగా నోటిఫికేషన్ వస్తుంది దాని మీద క్లిక్ చేసి మీరు చూడొచ్చు అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ క్లాస్మేట్స్తో కూడా షేర్ చేయండి మన ఛానల్ గురించి థ్యాంక్ యూ